అయితే ప్రధానంగా గత 4 రోజుల నుంచి మనం వికారాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే అది వింత వ్యాధి అంటే అందరినట్టుగా కల్తీ కళ్ళు ప్రభావం. 4 రోజుల క్రితము నాకు ఎర్రవల్లి గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. చాలా మంది ఇక్కడ ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. చాలా మంది ఫిట్స్ రాంగనే ఏం చేస్తుంటారంటే పడిపోయేదాకా చూస్తుంటారు. పడ్డ తర్వాత దెబ్బలు తగులుతాయి. చాలా మందికి మొన్న కూడా తగిలింది. తలకు వాటి దెబ్బలు తగులుతాయి. తగిలిన తర్వాత పడంగానే వాళ్ళు కాలు చేతులు కొట్టుకుంటుంటే చెప్పు తీసుకుపోయి దగ్గర పెడుతుంటారు. ముక్కు దగ్గరనో మూతి దగ్గరనో పెడుతుంటారు. లేకపోతే తల చీర గుర్తుంటే తీసుకుపోయి చేతులు పెడుతుంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు. చెప్పు పెట్టుడు తల చీర గుర్తు పెట్టుడు కాదు. పడేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కేక పెడతా ఉంటారు. చప్పుడు చేస్తూ ఉంటారు ఫిట్స్ వచ్చేటప్పుడు ముందు. అప్పుడే ఏం చేయాలి మన ఎస్ఎఫ్ కాలేజ్కి మన వికారాబాద్కి సరస్వతి నిలయమని పేరు మంచి పేరు ఉంది. కానీ చదువుకోవడానికి మాత్రం డిగ్రీ కాలేజ్ ఉండవు. పై చదువులు కావాలంటే ఖచ్చితంగా మనం పట్టణం పోవాల్సిందే. ఇంతకు మన వికారాబాద్కి అసలు సెంటర్ సర్వే మెడికల్ కాలేజ్ అసెంబ్లీలో నేను డిగ్రీ కాలేజ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. నేను మా గౌరవ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాము. నేను అసెంబ్లీలో మాట్లాడినాను. అప్పట్లో మీకు ఎదురుగా ఇద్దరు మాజీ మంత్రులు ఉండేవారు. మీకు అనిపించిందా వాళ్ళపై వాళ్ళకి ఎదురు నిలబడి నేను గెలుస్తానని మీకు అప్పట్లో? ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏం చేసిండు అనేటటువంటి 30-40 సంవత్సరాల లోపల టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు వికారాబాద్కు అనేటటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ముఖ్యమంత్రి అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది అనేటటువంటి దాంతో అయితే అందులో ఉంది ఇంకొక హామీ. ఈ ప్రాంతాన్ని చాన్మాజ్యంలో కలుస్తామని అప్పట్లో కేసీఆర్ గారు అన్నారు. అదే బహిరంగ సభలో మరి ఎప్పుడు కలవబోతుంది మరి చాన్మాజ్యంలో? కలపడం గురించి ప్రపోజల్స్ అన్నీ తయారు చేసి కూడా కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం వాళ్ళు ఏదో ఒక మన హైదరాబాద్ వెళ్ళదు. అది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఏ క్షణంలో ఏమైంది అనేది మనము లెక్క పెట్టలేము. అయితే ఆ బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేది ఏమన్నా ఉందా? ఒకవేళ అదిగిన కూలితే కనుక వికారాబాద్ నుంచి హైదరాబాద్కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అప్పుడు. ఈ విషయం కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావించిన చూసుంటారు. మన ప్రజలు చూసుంటారు, మీరు కూడా చూసుంటారు. కొత్త బ్రిడ్జ్ ప్రపోజల్ అంటే దాదాపు 78-80 కోట్లు అవుతుంది కొత్తది ప్రపోజల్ చేయాలి. లేదు మేమేమనుకుంటున్నామంటే ఎంఎంటీఎస్ రైలు వికారాబాద్కి వస్తుందని. అసలు ఎంఎంటీఎస్ రైలు వికారాబాద్కి ఎప్పుడు వస్తుంది? అసలు దాంట్లో మనం ప్రయాణం చేయగలుగుతామంటారా వికారాబాద్ ప్రజలు? ఇప్పుడు ప్రధాన సమస్య అది. కరెక్టే, మీరు చెప్పినటువంటిది వాస్తవము. ఎంఎంటీఎస్ వస్తే వికారాబాద్కు చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. మా ఎంపీ గారు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుండు. మా ఎంపీ గారు అయితే మీరు సీనియర్ నాయకులను దూరం పెట్టి మీకు ఒక ప్రత్యేకమైన క్యాడర్ తయారు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అట్లేమన్నా కొత్త మీరు తయారు చేస్తున్నారా వాళ్ళని దూరంగా పెట్టి క్యాడర్? ఎవరిని కూడా దూరం పెట్టలేదు నేను. అంటే చాలా వరకు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కొన్ని వర్గాలుగా చీలిపోయి ఇలా మీపై ఆరోపణలు చేస్తున్నారు, దానికి ఏమంటారు? ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చాలామంది ఉద్యమకారులు ఉద్యమం చేశారు. మంచి క్రియాశీలమైన పాత్ర వాళ్ళు పోషించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళని దూరం పెట్టడానికి అసలు కారణం ఏమంటారు? కొందరిని తీసుకొచ్చారు, ఇంకా కొందరిని తీసుకురాలేదు. దూరం పెట్టిన ఇప్పుడు ఇందాక వికారాబాద్ ఇప్పటికీ మనం చాలా వార్తలలో చూసినాం వేరే పార్టీలకు ఓడాలు ఇట్లా ఉన్నారు. దానిపై మీరు ఏమంటారు? వేరే పార్టీలకు పోతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు తెలిసి వాళ్ళ స్వప్రయోజనాలను ఆశించే పోతుంటారు. అంటే ఈ వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడం వల్లనే పక్క పార్టీలకు పోవాల్సిన అవసరం వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అందరికీ పదవులు ఒకేసారి రావు కదా. రాజకీయం లోపల మనము ఇప్పుడు ప్రధానంగా ఇంకొక సమస్య ఏంటంటే రహదారులు. ఇటు మన వికారాబాద్ టు శంకర్పల్లి ఈ మధ్యలో అసలు వాటిని రహదారులు అనాలా లేకపోతే చిన్న చిన్న ఏమంటారు గుంతలు అనాలా వాగులు అనాలా తెలుసుకోని పరిస్థితి. అసలు అట్లా ఎప్పుడు అవుతాయి మంచిగా అవి?
ఇందాక చెప్పిన ఆన్సరే మళ్ళీ ప్రతి క్వశ్చన్కి చెప్పాల్సి వస్తుంది. నేను ఏమవుతున్నదంటే అదే జవాబు కాదు కదా సార్, మరి జవాబు కాదు అంటే అదే కదా కారణం. ఇప్పుడు మొత్తము అయితే ఇంకోటి తాజాగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారు ఆయన కూడా టీఆర్ఎస్లోకి వస్తున్నారు, టీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందినాయని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు వస్తావు? మరి ఒకవేళ ఆయన అలా వస్తే మీ పరిస్థితి ఏంటి? నాకైతే తెలియదు, అది మీరే చెప్తున్నారు. కాకపోతే టీఆర్ఎస్లోకి వస్తున్నారు అని చెప్పి ఆయన అడిషనల్ డీజీపీ డాక్టర్ ఎస్ ప్రవీణ్ గారు మీ బావగారంట, అంటే ఆయనతో మీకు ఎట్లా ఉంటుంది? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇప్పుడు గురుకులాల సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన యాక్చువల్గా అడిషనల్ డీజీపీ. ఆయన అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఇన్ఛార్జ్గా ఉన్న గుడిమల్కాపూర్లో ఏదో సంఘటన జరిగిందంట, బీజేపీ వాళ్ళు ఏదో రావటాలు ఏదో ఏం సంఘటన జరిగిందో చెప్పండి. అదే డబ్బులు వంచటాలు, వాళ్ళు వచ్చి పట్టుకోవటాలు, అది ఏంటి అసలు అది వాస్తవం అంటారు? ఇప్పుడు ప్రచారం అయిపోయిన తర్వాత 6 గంటల వరకు ప్రచారం అయిపోతే మేము ప్రచారం ముగించిన తర్వాత హోటల్కి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి బయటికి రావాలి. ఆ టైం లోపల మేమందరం ఒక రూమ్లో ఉన్నాము, ఒక హోటల్లో ఉన్నాము. బీజేపీ వాళ్ళు 100 మంది వచ్చారు.